హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి సబ్స్క్రైబ్ బటన్ మీద బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వర్డ్ప్రెస్ యొక్క పేజ్ అండ్ పోస్ట్ ఐడీలని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. సో ముందుగా మనము మన వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఒక లోగో కనిపిస్తుంది కదా, మనకి ఆ లోగో అనేది ప్రతి పేజ్లో మనకి కనిపిస్తుంది. హోమ్ పేజ్లో ఉంది, ఇప్పుడు మనకు అబౌట్ అస్ పేజ్లో ఉంది, దాని తర్వాత వచ్చేసి బ్లాగ్ పేజ్లో ఉంది. సో ఇలా అన్ని పేజ్లలో మనకి లోగో అనేది ఉంది. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక పర్టికులర్ పేజ్లో మనము ఆ లోగో అనేది కనిపించకుండా చేయాలన్నమాట. సో ఇప్పుడు అది ఎలా చేస్తామంటే మనము బేస్డ్ ఆన్ పేజ్లో యొక్క ఐడీస్ ఉంటాయి కదా, వాటితో మనము రాస్తామన్నమాట. సో అప్పుడు ఆ పర్టికులర్ పేజ్కి అది కనిపించకుండా పోతుందన్నమాట. సో ఇప్పుడు చూద్దాం మనము అపియరెన్స్ కస్టమైజ్లో మనం సేసెస్ అనేది రాస్తాం కదా. సో ఒకసారి రాస్తాము ఆ పర్టికులర్ పేజ్కి రాస్తాము, అప్పుడు ఆ పర్టికులర్ పేజ్లో మనకి లోగో అనేది కనిపించేది అన్నమాట. సో కస్టమైజ్లోకి వెళ్ళిన తర్వాత అడిషనల్ సిఎస్ఎస్లో మనము సిఎస్ఎస్ అనేది రాస్తాము. సో ముందుగా వచ్చేసి ఆ లోగో ఏ డివ్లో ఉంది, ఆ డివ్కి క్లాస్ ఉందా ఐడి ఉందా అని చెక్ చేసుకోవాలి మనము ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ద్వారా. సో ఆ డివ్ వచ్చేసి మనకి ఐడిలో ఉంది, ఐడి ఈజ్ ఈక్వల్ టు లోగో అని ఉంది. సో మనం క్లాస్ అయితేనేమో డాట్ పెడతాము, ఐడి అయితేనేమో యాష్ పెడతాము. సో డాట్ పేజ్ అండర్స్కోర్ మనకి ఐడి అండర్స్కోర్ 55. ఆ 55 అనేది ఏంటంటే మనకు అబౌట్ అస్ పేజ్లో కనిపించకుండా చేస్తున్నాము. అబౌట్ అస్ యొక్క పేజ్ ఐడి వచ్చి 55. దాని తర్వాత వచ్చేసి స్లాష్ లోగో అనేది ఏంటంటే మనకి ఐడి, ఆ లోగో ఉంది కదా, లోగో ఉన్న డివో యొక్క ఐడి అనమాట. అది సో డిస్ప్లే నన్ను అంటే ఏం కనిపించకూడదని మనం పెట్టాము. సో ఇప్పుడు మనము పేజెస్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మనకి అబౌట్ అస్ పేజ్లో కనిపించదు. సో ఎందుకంటే మనం డిస్ప్లే నన్ను కొట్టాము కాబట్టి ఆ పర్టికులర్ పేజీకి మాత్రమే కనిపించదు, హోమ్ పేజ్లో కనిపిస్తుంది, అబౌట్ అస్ పేజ్లో కనిపించదు. ఎందుకంటే మనం పేజ్ ఐడికి డిస్ప్లే అని రాసాము, బ్లాగ్ పేజ్లో మళ్ళీ కనిపిస్తుంది. సో అన్ని పేజ్లలో కనిపిస్తుంది, ఆ పర్టికులర్ పేజీకి మాత్రమే కనిపించదు. సో ఇలా రిక్వైర్మెంట్లు ఉన్నప్పుడు మనము ఐడీస్ తోటి వర్క్ చేస్తాం అన్నమాట. సో మనం ఐడీస్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు పేజెస్లోకి వెళ్ళాలి. సో పేజెస్ మీద వెళ్ళి మనము పర్టికులర్ పేజ్ మీద హోవర్ చేసినప్పుడు మనకి కింద డౌన్లో ఒక వైట్ కలర్లో వస్తుంది కదా, దాంట్లో మనకి ఐడీస్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. పర్టికులర్ పేజ్ మీద హోవర్ చేసినప్పుడు మనకు కింద వైట్ బార్డర్లో వస్తుంది కదా డౌన్లో, అక్కడ ఐడీస్ అనేది కనిపిస్తుంది. సో మీరు పేజ్ మీద హోల్డ్ చేసేటప్పుడు కింద వస్తుంది కదా, ఒక కింద లైన్ వస్తుంది, దాంట్లో మనకు ఐడీస్ అనేది కనిపిస్తుంది. లేకపోతే పర్టికులర్ పేజ్ మీద వెళ్ళేసి ఎడిట్ అని క్లిక్ చేస్తే మనకి బ్రౌజర్ యూఆర్ఎల్ ఉంది కదా, ఆ యూఆర్ఎల్లో కూడా మనకి ఐడి అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనకి పర్టికులర్ పేజ్ మీద క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ద్వారా కూడా కనుక్కోవచ్చు అన్నమాట. రైట్ క్లిక్ ఇచ్చేసి మనము ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొడితే దాని ద్వారా కూడా మనం కనుక్కోవచ్చు అన్నమాట. సో ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ వచ్చిన తర్వాత మనము కంట్రోల్ ఎఫ్ కొట్టేసి మనము డాట్ పేజ్ అండర్స్కోర్ ఐడి అని పెట్టేసి సెర్చ్ చేయాలన్నమాట. అప్పుడు మనకు పేజ్ ఐడి అనేది వస్తుంది. లేకపోతే మనం మాన్యువల్గా చూసుకోవాలి అంటే బాడీ క్లాస్లో మనకి పేజ్ ఐడి అనేది ఉంటుంది అన్నమాట. సో సెర్చ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. పేజ్ ఐడి అని సెర్చ్ చేయగానే మనకి పేజ్ ఐడి అనేది వస్తుంది. సో మనం అబౌటర్స్కి ఇచ్చింది పేజ్ ఐడి వచ్చేసి సిఎస్ఎస్లో మనం రాసింది వచ్చేసి 55 ఉండే కదా, ఒకసారి చెక్ చేద్దాము. పేజ్ ఐడి అని సెర్చ్ చేస్తున్నాము. ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత మనకి అక్కడ హెల్లో కలర్లో హైలైట్ అయింది కదా పేజ్ ఐడి 55 అని. సో ఈ విధంగా కూడా మనం పేజ్ ఐడిని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇలా అంతా అవసరం లేదు అనుకుంటే ఒక చిన్న మనకి ప్లగిన్ ఉంది, ప్లగిన్ ద్వారా కూడా మనము ఈ పేజ్ ఐడీలని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట.
ప్లగిన్ వేస్తే ఏమవుతుంది అంటే మనకి ఒక ఎక్స్ట్రా కాలం వస్తుంది ఐడి అని చెప్పేసి, ఆ కాలంలో మనకు ఐడిస్ అనేటివి ఉంటాయి. సో ప్లగిన్స్లోకి వెళ్ళేసి యాడ్ న్యూ ప్లగిన్ అనే బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. కీబోర్డ్లోకి వెళ్ళేసి రివీల్ ఐడి, ప్లగిన్ పేరు వచ్చేసి మనకి రివీల్ ఐడి అని ఉంది, ఆ ప్లగిన్ని సెర్చ్ చేయాలి. అప్పుడు మనకు ఒకటి వస్తుంది, ప్లగిన్ వచ్చింది కదా అక్కడ, దాన్ని ఇన్స్టాల్ డౌన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. సో ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ప్రతిసారి మనం యాక్టివేట్ చేయాలి, లేకపోతే ప్లగిన్ వర్క్ అవ్వదు. ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా యాక్టివేట్ అనేది కంపల్సరీగా కొట్టాలి. సో ఇన్స్టాల్ అయిపోయింది, దాని తర్వాత యాక్టివేట్. సో ఇప్పుడు ప్లగిన్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా పేజెస్లోకి వెళ్ళి చూస్తే మనకు ఒక ఎక్స్ట్రా కాలం వస్తుంది ఐడి అని. సో చెక్ చేద్దాం, మనం అబోటస్కి ఇచ్చింది సేజెస్లో 55 కదా. సో ఇప్పుడు చూద్దాం అబోటస్కి మనకి ఐడి 55 రావాలి వచ్చింది. సో ఇలా ప్రతి పేజెస్ యొక్క ఐడీస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట ప్లగిన్ ఇస్తే. సో పేజెస్కున్నట్టే సేమ్ పోస్ట్లో కూడా సేమ్ ప్రాసెస్, పోస్ట్లో కూడా ఐడీస్ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా అన్ని పేజెస్లో కామన్ ఉన్నప్పుడు పర్టికులర్ పేజ్లో కనిపించకుండా అంటే ఐడీస్ యూజ్ చేసి మనం వర్క్ చేస్తామన్నమాట.